అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికి, మీడియా మిత్రులకి, అలానే ముందుగా కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్కి, అక్కినేని అఖిల్ గారి ఫ్యాన్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలి బ్రదర్. అంటే తమిళ్లో ఒక శివకార్తికేయని చూసి మనకి తెలుగులో బాయ్ నెక్స్ట్ డోర్ ఎవరా అంటున్న టైంలో మీరు రావటం, అంచెలంచెలుగా ఒక్కొక్క సినిమాని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటూ అలానే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తున్న మీ జర్నీ చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా పైలీకి త్వరలోనే వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ట్రైలర్స్, ఆడియో అన్నీ బాగున్నాయి. ఈ సినిమా గీతార్ట్స్లో జరగటం నిజంగా సాలిడ్ పిల్లర్ లాంటిది మీకు. ఎందుకంటే అరవింద్ గారు లాంటి ఒక నిర్మాత చాలా ఈజీగా సినిమాని ఏమి సెలెక్ట్ చేయరు. ఎంతో బాగుండాలి, కంటెంట్ ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. సో దీన్ని ఆయన సెలెక్ట్ చేయటం, అల్లు అరవింద్ గారు ప్రజెంట్ చేయటం, బన్నివాసు గారి బ్యానర్లో జిఎస్టీలో ఇది రావటం నిజంగా యు ఆర్ వెరీ లక్కీ. ముందు ఇక్కడికి నేను రావటానికి మెయిన్ కారణం బన్నివాసు గారు అండి. అంటే ఆల్మోస్ట్ నేను ఒక 18 ఇయర్స్ నుంచి ఆయన క్లోజ్గా చూస్తున్నాను. జనరల్గా ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే రెండు రకాలు, ఒకటి హీరో అవ్వాలని వస్తారు, లేదా డైరెక్టర్ అవ్వాలని వస్తారు మేజర్గా. బట్ ఒక కుర్రోడు అరవింద్ గారి లాగా ఒక నిర్మాత అవ్వాలని ఆ రోజు ఎలా నిర్ణయించుకున్నాడు అనిపిస్తుంటుంది మిమ్మల్ని చూస్తుంటే. చాలా సెటిల్డ్గా, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ, ఎప్పుడు చూసినా సరే చాలా మెచ్యూర్డ్గా, మనం కొంతమంది చూసినప్పుడు కొన్ని నేర్చుకోవాలనిపిస్తుంటుంది. అలా ఎప్పుడు కలిసినా సరే, అంటే ఒక బన్నీ గారికి రైట్ హ్యాండ్ లాగా కాకుండా, ఒక అంటే అరవింద్ గారికి ఆల్రెడీ 3 కొడుకులు ఉన్నా సరే ఇంకో కొడుకు స్థాయిలోకి వెళ్ళి మీరు యంగ్ డైరెక్టర్స్ వచ్చినా, ఫ్రెషర్స్ ఎవరు వచ్చినా గీతార్ట్స్లో స్పేస్ ఇవ్వటం, టైం ఇవ్వటం రియల్లీ రియల్లీ గ్రేట్ఫుల్ బన్నీ గారు, బన్నీ వాసు గారు. అంటే చిరంజీవి గారికి అరవింద్ గారు ఉన్నారు అని మేము గుంటూరులో ఉన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. అన్ని కథలు వినటంలోనూ పక్కన వెనకాల ఏ సమస్య రాకుండా అడ్డుపడతాం. అలా ఇప్పుడున్న జనరేషన్లో బన్నీ గారికి మీరు ఆ పొజిషన్లో ఉంటాం నిజంగా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత డైరెక్టర్ గురించి మాట్లాడాలి. మురళీ గారు చాలా బాగుంది కాన్సెప్ట్, ట్రైలర్లోనే తెలుస్తుంది చాలా న్యూ ఏజ్ థాట్ అని. తప్పకుండా జనాల్లోకి వెళ్తుంది, అందరూ ఆదరిస్తారని అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్తో ఉన్నాను. అలానే RX100కి మ్యూజిక్ ఇచ్చిన చైతన్ చాలా బాగా చేసావు బ్రదర్. RX100 తుప్పు లేచిపోయింది అంటే మాస్ క్లాస్. అన్ని ఏరియాస్లోనూ మీ పాటలు వింటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాతో దానికి ధీటుగా రావటం నిజంగా గ్రేట్. అలానే మిగతా టెక్నీషియన్స్ అందరికీ, అలానే హీరోయిన్ కాశ్మీర కానీ, అలానే ఆమణి గారికి, ఎల్బిసి రామ్ గారికి, దేవి గారికి, అందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. సో అందరూ కూడా అంటే చాలా టీమ్ వర్క్ కనిపిస్తుంది, చాలా కాన్ఫిడెంట్ మెటీరియల్ బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలానే ఫైనల్గా ఒక్కసారి మా వాల్తేరు వేరే పోస్ట్ రిలీజ్ సక్సెస్ మీట్లో చాలా మీటింగ్లో పుష్ప 2కి వెళ్ళిపోయిన చెర్రి గారికి ఇవాళ స్టేజ్ మీద దొరికారు. థ్యాంక్ యూ సార్, చాలా సార్లు మీకు థ్యాంక్స్ చెప్పటం, మీరు కనబడిపోవటం మిస్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. చెర్రి గారు, ప్లీజ్. ఓ టు చెర్రి గారు.